మాస్ మహారాజా రవితేజ నుండి ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్స్ వరకు అయితే బాగానే ఇంప్రెస్ చేసిన, క్రాక్ రేంజ్ లో అయితే టీజర్ కానీ సాంగ్స్ కానీ రీచ్ కాలేదు. కానీ మెల్లి మెల్లిగా హైప్ పెరుగుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ కి ముందు కొంచెం డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత అవన్నీ పటాపంచలు అయ్యి సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. రవితేజ నుండి కంప్లీట్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీగా వస్తుంది రామారావు ఆన్ డ్యూటీ అని ట్రైలర్ కన్ఫర్మ్ చేసిందని చెప్పవచ్చు. ఒక మైన్ లో వివిధ ప్రాంతాల పేద ప్రజలు పని చేయడానికి వెళ్లి అక్కడ నుండి మిస్ అయిపోవడం, ఆ ఊరికి కలెక్టర్ కమ్ ఎంఆర్ఓగా రెండు పదవులు ఒక్కడే చేయడానికి వచ్చిన హీరో కొంత సమయం వరకు సిన్సియర్ గా వాళ్ల కోసం ట్రై చేసినా అది ఫలించకపోవడంతో రూటు మార్చి వాళ్లను వెతికే పనిలో పడటం, తర్వాత వెలుగు చూసిన నిజాలు ఏంటి అన్న కాన్సెప్ట్ తో వస్తున్న సినిమానే రామారావు ఆన్ డ్యూటీ అంటూ ట్రైలర్ లో చాలా వరకు కథను రివీల్ చేశారు. కానీ వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి వచ్చే సన్నివేశాలతో ఫస్ట్ టైం చూసినప్పుడు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. రిపీట్స్ లో చూసినప్పుడు సినిమా స్టోరీ ఏంటి అనేది మెల్లిమెల్లిగా అర్థమవుతూ వచ్చింది. కానీ ట్రైలర్ ఓవరాల్ గా ఆకట్టుకున్నా కానీ ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదని చెప్పవచ్చు. డైలాగ్స్ ను డామినేట్ చేస్తూ వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా డైలాగ్స్ వినిపించకుండా చేసింది. ఇక ఓవరాల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేసేలా లేదు. అదొక్కటే సినిమా ట్రైలర్ కి మైనస్ పాయింట్ లా అనిపించింది అని చెప్పవచ్చు. మిగిలినవన్నీ చాలా బాగా ఆకట్టుకున్న సినిమా ట్రైలర్ ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేసిందని చెప్పవచ్చు సినిమా పైన. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ నెల 29న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా ఆడియన్స్ ను కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఇక మాస్ మహారాజా రవితేజ తన డామినేషన్ ను చూపెట్టి కలెక్షన్ల పరంగా దుమ్ములేపడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మీరు కూడా ట్రైలర్ ను చూసినట్లయితే మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.